ఓ వైద్యురాలు తన యావదాస్తిని ఆస్తిని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు ఈ రోజుల్లో ఆస్తుల విషయంలో అయిన వారికి కూడా దూరం అవుతున్నారు ప్రాణాలు కూడా తీస్తున్నారు అయితే అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన వైద్యురాలు డాక్టర్ ఉమాగమిని తనకున్న ఇరవై కోట్ల విలువైన ఆస్తిని మొత్తం జీజీహెచ్కు దానం చేశారు తన కోసం చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా మొత్తం తన ఆస్తిని అంతా గుంటూరు జీజీహెచ్కి ఇచ్చేశారు పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు చెందిన వైద్యరాలు ఉమా అమెరికాలో స్థిరపడ్డారు అమెరికాలో ఇమ్యూనాలజిస్ట్ ఎలర్జీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న ఆమె గుంటూరు వైద్య కళాశాలలో పంతొమ్మిది వందల అరవై ఐదులో మెడిసిన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత విద్య కోసం నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్ళిపోయారు అంతేకాదు స్పెషలిస్ట్ డాక్టర్గా అక్కడే స్థిరపడ్డారు అయితే డల్లాస్ వేదికగా గత నెలలో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా పదిహేడవ రీయూనియన్ సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో పాల్గొన్న ఉమా తాను మెడిసిన్ చేసిన జీజీహెచ్కు విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు కనీస బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తన వద్ద లేకుండా తన తరపున తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఆమె విరాళంగా ఇచ్చేశారు